హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన్హా వ్లాగ్స్. సో నిన్న తోటకి వెళ్ళిన వ్లాగ్ పెట్టాను కదా, సో తోటకి వెళ్ళేసి వచ్చి జస్ట్ కొంచెం సేపు నడిచి వెళ్ళేసి వచ్చినందుకే ఫీవర్ వచ్చేసిందన్నమాట. నిన్న అస్సలు ఏం చేయలేదు అండ్ బాగా బాడీ పెయిన్స్, ఫీవర్. సో హాస్పిటల్కి వెళ్ళైతే ఇంజెక్షన్ వేయించుకొని వచ్చుకున్నాను అండ్ ఈరోజు కొంచెం బెటర్గా ఉంది. నేను అమెజాన్లో చాలా ఆర్డర్స్ అయితే పెట్టానండి వచ్చిన తర్వాత, సో ఇంకా రావాల్సి ఉన్నాయి. మన్హాన్ అయితే పట్టడం చాలా కష్టమైపోయింది నాకు. చూడండి, వెయిట్ చేస్తా ఉంది ఇక్కడే. సో ఈ పార్సెల్ ఒకటి ఫస్ట్ వచ్చేసింది. ఇది వచ్చినప్పటి నుంచి నాకు బాగా ఇబ్బంది పెట్టేసింది. ఇప్పుడు నువ్వు ఓపెన్ చేస్తావా లేదా, నేను వెయిట్ అన్నీ రాని అన్బాక్సింగ్ చేద్దాము ఏమేమి చేశాను ఆర్డర్ అనేసి అయితే నేను. సో ఇంకా అతన్ని ఇంకా వేరే రావాల్సి ఉన్నాయన్నాను కదా, సో అవి వచ్చే వరకు ఇంకా నేను మన్హాన్ అయితే పట్టలేకపోతున్నాను. సో అందుకే అండ్ తన డ్రెస్ అయితే ఇది ముందే ఓపెన్ చేసి చూసేసుకునింది అన్నమాట. సో ఇప్పుడు ఏమేం ఆర్డర్ నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నాను. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఇట్స్ వెరీ బిగ్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు ఓపెన్ ద బిగ్ వన్. వెయిట్ వెయిట్. పిల్లల కోసం సెబామేడ్, సెబామేడ్ సోప్స్, ఇవి బేబీ సోప్స్. యూ వెయిట్. సో ఇదైతే టీషర్ట్, అన్ని చూపిస్తాను ఒక్కోటి. ఇది కూడా టీషర్టే. ఇవైతే బుక్స్ అండ్ సెబామేడ్ పౌడర్. ఇది గిజ్ కోసం బట్టలు అన్నమాట. ఇవి కూడా, వీటిల్లో కూడా బట్టలే ఉన్నాయి. మా హాహే అవే బెట్టు పదే ప్యాకెట్ లేక. సో ఇవి చూద్దాము. ఇది కూడా డ్రెస్సే హిబ్జు కోసం. యాక్చువల్లీ హిబ్జుకి బట్టలన్నీ తీసుకెళ్ళింది చాలా రోజులు అయిపోయింది కదా, సో అన్నీ చిన్నవైపోయాయన్నమాట. ఇంకా అక్కడి నుంచి తెచ్చుకొని కూడా నేనేం తెచ్చుకోలేదు. సో ఇక్కడ ఆర్డర్ పెడితే పెట్టుకున్నాను. అండ్ ఇది బుక్స్ అండ్ ఇది కూడా చూద్దాము. సో ఇది వచ్చేసి నేను ఈ మధ్య వీడియోస్ అన్నీ ట్యాబ్లో అయితే ఎడిట్ చేస్తున్నానండి. సో ఆ ట్యాబ్ అండ్ పిల్లలు కూడా చాలా రోజులు, మోర్ దాన్ 1.5 ఇయర్ అయిపోయింది దాని కేస్ వేసి. సో అది పాడైపోయింది, బాగా పాతదైపోయింది. సో దానికోసం ట్యాబ్ కోసం కవర్ అన్నమాట. పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇంట్లో, సో వాళ్ళు కింద వేస్తే ఇంక పోతుంది. సో కాస్ట్లీ ఐటమ్స్ అన్నిటికీ చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు మా ఇంట్లో. సో అందుకనేసి కవరు. అండ్ ఇవి మన్హా కోసం క్లిప్స్ అండి. ఈ 2 టైప్స్ అయితే వచ్చాయి. అండ్ ఇవి బట్టలే, హిబ్స్ బట్టలే అండి. అన్ని బట్టలే కదా డ్రెస్సెస్. సో హిబ్జుకి అయితే ఎక్కువ బట్టలు వచ్చాయి, నాకైతే లేవు అనేసి మన్హా ఏడుపు అన్నమాట. ఆ ఒక్క డ్రెస్ వచ్చినప్పుడే అండ్ అమెజాన్లో ఆర్డర్స్లో చెక్ చేయడం అన్నీ వచ్చేసండి తనకు. ఆర్డర్లో చూసుకొని ఏంటి నాకైతే ఒక డ్రెస్సే చేసావు, హిబ్జుకేమో ఇన్ని చేసేసావు అని చెప్పి. సో ఇవి డ్రెస్సెస్ చాలా
అక్కడ సేమ్ డ్రెస్ పీస్ సింగపూర్లో చేయాలంటే ఒక్కొక్కటి 600 పడుతుందండి. సో అందుకే అక్కడ ఏం చెయ్యనమాట, అక్కడ ఏం తీసుకోను. సో ఇలా ఇంటికి వచ్చినప్పుడు, ఇండియాకి వచ్చినప్పుడు ఇలా అయితే తీసుకొని వెళ్తాను. ఇవి ఇంకా తక్కువ, ఇంకా బిఫోర్ లీవింగ్ ఇండియా మళ్ళీ ఒక రౌండ్ ఉంటుందన్నమాట అమెజాన్లో ఆర్డర్ పెట్టడం. అండ్ ఫైనల్లీ మన్హాకైతే బట్టలేం ఆర్డర్ చేయలేదు, కానీ పాపం బుక్స్ అయితే ఆర్డర్ పెట్టానండి. ఇవి ఎన్సీఆర్టీ బుక్స్ అండి. క్లాస్ 1వి ఆర్డర్ చేసేసాను, ఎందుకంటే తనకు ఆల్మోస్ట్ రీడింగ్ కూడా 50% వరకు వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయాలంటే తనకు చిన్న చిన్న బుక్స్తో తనకు ఇంట్రెస్ట్ పోయింది. సో ఇలాంటివి ఇంకా నేనే ఇంట్లో, అంటే స్కూలింగ్ ఇంకా తను సింగపూర్లో, ఇప్పుడు నెక్స్ట్ జనవరిలో జాయిన్ అవుతే K2 అంటే UKGలో జాయిన్ అవుతుంది. బట్ షీఈస్ ఎ బిట్ స్మార్ట్ అన్నమాట, అందుకోసం తన కోసం నేను ఈ బుక్స్ అయితే ఆర్డర్ చేశాను. ఇది మ్యాథమెటిక్స్ జాయ్ఫుల్, తర్వాత సారంగి హిందీ బుక్ ఇది, అండ్ తర్వాత ఇంగ్లీష్ మృదంగ్. సో ఈ 3 వచ్చేసి క్లాస్ 1 బుక్స్, ఎన్సీఆర్టీ సిలబస్ అన్నమాట, సిబిఎస్ఈ సిలబస్. ఇవి మన్హా కోసం. అండ్ తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి చెక్ చేద్దాము. ఇది చూపించాను కదా ఇందాక, సో ఇది అయిపోయింది. సో ఈ క్లిప్స్ అయితే అయిపోయాయి. అండ్ ఇవన్నీ డ్రెస్సెస్ అండి. ఇది ఒక కలరు, ఇది 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 బ్లూ అండ్ వైట్, అన్నీ స్లీవ్లెస్ అండి, ఎందుకంటే అక్కడ వేడి ఎక్కువ, స్వెట్టింగ్ ఎక్కువ తనకి. సో గాలి బాగా ఆడాలనేసి స్లీవ్లెస్ అయ్యి ఆర్డర్ చేస్తాను. అండ్ ఇదొకటి, ఇది ఓపెన్ చేసి చూద్దాము. కలర్ నచ్చింది నాకు. సో బాగుంటుంది అనిపించింది. అండ్ హైట్ ఫాస్ట్గా పెరిగిపోతా ఉన్నారనేసి ఇది కొంచెం పెద్దదే చేపిస్తాను. అండ్ తర్వాత ఇది ఇంకో 3, ఇవి కాంబోలో చేసుకుంటే అమెజాన్లో ఇవి కూడా తక్కువే పడతాయండి కాస్ట్. అండ్ ఇవైతే ఇది కూడా ఇంగో టీషర్ట్ ఇంతేనండి. అండ్ ఈ డ్రెస్ మన్హాకి ఫస్ట్ తనే ఓపెన్ చేసేసింది అన్నాను కదా, ఇది నాకు ఈ కలర్ బాగా నచ్చింది అన్నమాట. డైనోజార్స్ వచ్చున్నాయి, ఫుల్ స్లీవ్స్ మన్హాక్ చాలా బాగుంటాయి డ్రెస్సెస్. ప్యాంట్ షర్ట్ వేసినా తనకు ఇలా హాఫ్ స్లీవ్స్ ఉంటే బాగో అన్నమాట, ఇలా ఫుల్ స్లీవ్స్ ఉంటే తనకు చాలా చాలా క్లాసిక్ అనిపిస్తుంది మన్హా. సో అందుకనేసి ఇదైతే ఆర్డర్ చేశాను మన్హాకి. ఈ డ్రెస్ వచ్చినప్పుడు చూసేసుకునింది అన్నమాట, ఇంకా ఇది ఓపెన్ చేసి తను అయితే చూసుకునింది అంతేనండి. ఇంకా రేపు వస్తాయి, రేపు ఎల్లుండి ఇంకా ఒక 3 or 4 వస్తాయి. అండ్ ఇవి అన్బాక్సింగ్, అమెజాన్ నుంచి అయితే ఇవన్నీ తెప్పించాను. అండ్ మన్హాకి అయితే బుక్స్, అండ్ పిల్లల కోసం ఈ సోప్స్, ఇది పౌడర్ ఇప్పుడైతే ఆర్డర్ చేశాను. అండ్ తర్వాత and my uncle show this colors, I can draw in this telugu book. There's something, it is not a telugu book, it is a hindi book, something to color like flower. ఇక్కడ చూడండి, అప్పుడే మా మమ్మీ అయితే పెట్టేశారు అన్నమాట క్లిప్స్ తీసి మనకి. లుక్ బాగున్నాయి. బస్ లెవెల్. సో దిస్ సంథింగ్ హిందీ బుక్. సో ఇప్పుడు అమెజాన్ ఆర్డర్స్ అన్బాక్సింగ్ చూసారు కదా. సో అండ్ తర్వాత నేను పిల్లలకు ఏవి యూస్ చేస్తాను ప్రోడక్ట్స్, బేబీ ప్రోడక్ట్స్ ఏం యూస్ చేస్తాను కిడ్స్కి అనేసి అయితే చూపిస్తాను. సో ఫస్ట్ అయితే వీటి కాస్ట్ కూడా చెప్తాను. ఇది
ప్రమోషన్ వీడియో ఏం కాదండి, జస్ట్ నేను ఏవి బాగుంది అని నాకు అనిపించింది అండ్ నేను ఏవి పిల్లల కోసం యూజ్ చేస్తాను అనేసి అయితే ఇదే. అండ్ మన్హాకి, మన్హా పుట్టినప్పటి నుంచి కూడా ఇవే అనమాట. అండ్ సో అవే హిఫ్జుకి కూడా కంటిన్యూ చేసేస్తున్నాను అండ్ ఏం చేంజ్ చేయలేదు. అండ్ మన్హా కోసం అయితే ఫస్ట్ పుట్టినప్పుడు కొన్ని నార్మల్గా ట్రై చేసి చూసాము, బట్ తన స్కిన్ నాకు రఫ్ రఫ్గా అనిపించడం, డ్రై అయిపోవడం ఫాస్ట్గా, మన్హాకి కొంచెం ర్యాషెస్ లా వచ్చేసేవి వేరేవి యూస్ చేస్తే, అండ్ కొంచెం దద్దులు దద్దులుగా వచ్చేసేవన్నమాట. సో యూట్యూబ్లో వాటిల్లో అంతా సర్చ్ చేసి ఏవి బాగుంటాయి అంటే నాకు చాలా రికమెండెడ్ ఏమొచ్చాయంటే సెబామేడ్ అనేసి వచ్చాయన్నమాట. అండ్ సెబామేడ్లో షాంపూ కూడా ఇంతకుముందు యూస్ చేసేదాన్ని, ఇప్పుడు షాంపూ అయితే స్టాప్ చేసేసాను. సో ప్రెజెంట్ నేను ఏవేవి యూస్ చేస్తానో చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఇది అండి, బేబీ గీసి పెట్టేశారు పిల్లలైతే. సో ఇది బేబీ సెబామేడ్ బాడీ లోషన్ అనమాట. సో రెగ్యులర్ యూస్ కాబట్టి నేనైతే పెద్ద ప్యాకే తీసుకుంటాను. ఇది 400 ml. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి గుర్తుండవండి, వాటి మీద కూడా ఉండవు. సో దీని ఎంఆర్పి వచ్చేసి 1360 అండి, బట్ అమెజాన్లో ఆర్డర్ చేసుకుంటే 1225 rupees అయితే పడుతుందన్నమాట. ఇది కొంచెం కాస్ట్లీయే, బట్ రిజల్ట్ అయితే చాలా బాగుందండి. స్కిన్ చాలా స్మూత్గా ఉంటుంది అండ్ డ్రైనెస్ ఉండదన్నమాట, బాగా హైడ్రేట్ అవుతుంది స్కిన్ ఈ లోషన్తో. సో లోషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి చిన్నపిల్లలకి, లోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఈ ఇంపార్టెంట్ ఉండే ప్రోడక్ట్స్ మాత్రమే యూస్ చేస్తున్నానండి, ఎక్స్ట్రాస్వి చాలా ఉన్నాయి సెబామెడ్లో, బట్ అవన్నీ కాదు. జస్ట్ నేను యూస్ చేసేవి ఈ 5 items అయితే యూస్ చేస్తాను, ఈ 5 items అయితే యూస్ చేస్తానన్నమాట. ఫస్ట్ సోపు ఇది 150 grams, కొంచెం పెద్ద సోపే. ఇది కూడా కాస్ట్లీనే ఉంటుందండి, సెబామెడ్ ప్రోడక్ట్స్ అన్ని కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. చూడండి ఎంత పెద్దగా ఉంది అసలు. సో సెబామెడ్ అన్నమాట, దీని కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి 500 ఉందండి, బట్ అమెజాన్లో ఆఫర్ ఉంటాయి అన్నమాట. సో ఇది 420 అయితే వచ్చింది ఒక సోపు, ఇది 420. అండ్ ఇందాక బాడీ లోషన్ చూపించాను కదా, 400 ml, 1360 ఎంఆర్పి ఉంటే ఇది 1225 rupees అయితే ఇది వచ్చింది. అండ్ దీని తర్వాత సన్స్క్రీన్ లోషన్ అండి, చిన్నపిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది అండ్ యూవీ రేస్ ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయాయి. అండ్ ఇంట్లో ఉన్నామా, బయటికి తీసుకెళ్తేనే సన్స్క్రీన్ లోషన్ అనేది అస్సలు కాదన్నమాట. ఇంట్లో ఉన్నా కూడా పిల్లలు, ఒక రూమ్లో ఏసీ రూమ్లో ఉన్నా కూడా ఈ రోజుల్లో సన్స్క్రీన్ లోషన్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో దీని కాస్ట్ వచ్చేసి, సో ఇది సన్స్క్రీన్ లోషన్ వచ్చేసి దీని ఎంఆర్పి 1390 rupees, బట్ అమెజాన్లో 1200 అయితే దీని కాస్ట్. ఇది ఓన్లీ 200 ml మాత్రమేనండి. ఇది లోషన్ 400 ml అయినా 1200 పడుతుంది, బట్ సన్స్క్రీన్ లోషన్ మాత్రం 200 ml 1200 పడుతుంది. చూడండి అండ్ ఇది చాలా థిక్ ఉంటుంది, అసలు చాలా థిక్ ఉంటుందండి లుక్. సో సన్స్క్రీన్ లోషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కిడ్స్ అందరికీ అండి, చిన్నపిల్లలకి చాలా ఇంపార్టెంట్, చిన్నపిల్లలకే కాదు మనకు కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఫస్ట్ లోషన్ అప్లై చేయాలి, తర్వాత సన్స్క్రీన్ అప్లై చేయాలి, దాని తర్వాత ఫేషియల్ క్రీమ్. ఇది పాతదైపోయింది. ఓకే, ఇది ఫేషియల్ క్రీమ్ అండి, ఇది 100 ml ప్యాక్. ఇది చాలా ఎక్స్పెన్సివ్ అండి, జస్ట్ 100 ml 1490 rupees అండి, ఇది 1490 rupees ఈ క్రీమ్. సో ఇది 400 ml, ఇది 200 ml, సేమ్ కాస్ట్ ఇవి, బట్ ఇది వీటికంటే కాస్ట్లీ, ఇది మాత్రం 100 ml అనమాట. జస్ట్ ఫేస్కి ఒకటే అప్లై చేస్తాము కాబట్టి సరిపోతుంది ఇది. అండ్ తర్వాత ఇంకా లాస్ట్లో పౌడర్ అండి, పౌడర్ కూడా చాలా బాగుంటుంది, చాలా ఫైన్గా ఉంటుంది, డస్ట్ లాగా ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడే వచ్చింది అమెజాన్ నుంచి. సో లెట్ మీ షో, కాబట్టి
బాగా అబ్జార్బ్ అయిపోయేలా అయిపోతుందండి స్కిన్లోనే. చూడండి స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో పిల్లల కోసం అయితే నేను ఈ ప్రోడక్ట్సే యూజ్ చేస్తానండి. ఇంట్లో మా మమ్మీ అయితే ఇంతింత కాస్ట్ పెట్టి ఎందుకు వేరేవి మార్చేయి అని చెప్తున్నారు. బట్ మార్చి చూశానండి అలా మధ్యలో ఒకసారి మన్హాకి, బట్ అస్సలు సెట్ అవ్వలేదు. స్కిన్ ఇంకా ఏదో ఒకలాగా అయిపోయిందనమాట. డ్రై అయిపోవడం, డల్, ట్యానింగ్ వేరేవి యూజ్ చేసినా కూడా. బట్ సో అందుకే నేను ఇంకా ఇవి మార్చాలనుకోవట్లేదు. బట్ ఎన్ని రోజుల వరకు మన్హాక్ యూజ్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు అనమాట. విల్ సీ, వేరే ప్రోడక్ట్స్ ఏమైనా తనకు సెట్ అయ్యే వరకు మాత్రం ఇవే యూజ్ చేయాలి అనేసి అనుకుంటున్నాము. సో టోటల్గా ఈ పౌడర్ కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి 1190, బట్ ఇది అమెజాన్లో ఆర్డర్ చేసుకుంటే పడింది వచ్చేసి 1070 అండి. సో ఈ జస్ట్ ఈ 5 ప్రోడక్ట్స్ కాస్ట్ వచ్చేసి 5000 అయితే క్రాస్ అవుతుందన్నమాట. 5000-5500 అలా అయితే అవుతాయి. బట్ ఇది ఒకసారి ఇది ఉంది చూసారా, ఇది ఒకసారి తీసుకుంటే ఒక బేబీకైనా 2-3 ఇయర్స్ వరకు వస్తుందండి. ఇది ఆల్మోస్ట్ మినిమం 2 ఇయర్స్ వరకు వస్తుంది. సో లాంగ్ రన్కి యూజ్ చేస్తాం కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఒక బేబీకి కంటిన్యూగా ఎవ్రీడే మీరు స్నానం చేపించిన తర్వాత అప్లై చేసి రోజు యూజ్ చేసినా ఇది మాత్రం 6 మంత్స్ వరకు అయితే వస్తుందండి. సో అలా ఇంక ఇదైతే ఇద్దరికి 6 మంత్స్-7 మంత్స్ అలా అయితే వస్తుంది. సో ఎవ్రీ మంత్ కాదు కాబట్టి, సో 6 మంత్స్కి అలా ఆర్డర్ చేసుకుంటాను కాబట్టి ఇవైతే కంపల్సరీగా ప్రిఫర్. వస్తూనే ఫస్ట్ ఆర్డర్ పెట్టినవి ఇవే అన్నమాట. ఇవైతే ఉన్నాయి. సో ఇవి లేనివి పౌడర్ సోప్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో ఇంతేనండి ఈరోజు వ్లాగ్. ఇంకా డల్లెస్ ఉంది. మా మన్హా అయితే నిన్న ఆడుకుంటూ దెబ్బ అయితే తగిలించుకునింది. సి బాగా ఇదంతా కొంచెం స్వెల్లింగ్ అయితే వచ్చిందనమాట. ఒక్క చోటు ఉండదండి, చెప్పినప్పుడు అస్సలు చెప్పిన మాట వినట్లేదు. నేను పిలిస్తే అస్సలు నా దగ్గరికి రావట్లేదు. బయట పిల్లలతో ఆడుకోవడంతోనే సరిపోతుంది. ఎంతసేపు ఆటలు అసలు చదువుకోవడానికి కూడా కూర్చోవట్లా. ఇండియా వచ్చినప్పటి నుంచి బాగా అల్లరైపోయింది. నేనేందో అరిచినానంట చూడండి, మళ్ళీ చెప్తా అంది. కొంచెం కూడా భయం లేకుండా అయిపోయింది ఇండియా వచ్చినప్పటి నుంచి. అందుకే బుక్స్ తెప్పించినాను తన కోసం. అయితే ఇంకా కూర్చోబెట్టాలి. ఓకే అండి, సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదే. ఇంకా కొంచెం డల్లెస్ ఉంది. సో ఈరోజు ఇంకేం చేయలేను, జస్ట్ రెస్ట్ తీసుకోవడం మాత్రమే. ఓకే, సో ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన్హా వ్లాగ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.